स्ट्यूड एग प्लांट की कावाल्सिन इंग्रीडियंट्स ओसारी चूद्दाम एग प्लांट इदेमो गार्लिक पौडर अंडी वेल्लुल्ली संबंधी पौडर रेडीमेड दोरुकुतुंदि आ पौडर ऑरिगानो कोद्दिगा थाइम कोद्दिगा ब्राउन शुगर इदी धनियाल पोड़ी टोमाटो उल्लिपाय गरम मसाला पौडर वेल्लुल्लिपायलु इदेमो कारपोड़ी अलागे जीला जीरा तर्वात नट्मेग नट्मेग अंटे तेलुसु कदा जाजिकाय अंटामु అది కూడా మనం బిర్యానీలో ఇట్లాంటి వాటిలో వాడుతూ ఉంటాం అలాంటి జాజికాయ అన్నమాట సో చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగానే అయిపోతుంది అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ దీన్నే ఎగ్ ప్లాంట్ అంటారు జనరల్గా ఏంటంటే వంకాయ అంటాం మనము వంకాయ కాకుండా బ్రింజాల్ అంటారు దీనికి సంబంధించి నేను మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను అలా ఫాలో అవుతోనండి ఫస్ట్ వీటి అడ్డు తొలగించుకుంటే నేను మీతో ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు సో దీని బ్రింజాల్ అంటారు కదా బ్రింజాల్ అనే పదం ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే ఏ ఇతర దేశాల్లోనూ దీని పిలవరండి బ్రింజాల్ అని మన ఇండియాలో మాత్రమే దీని బ్రింజాల్ అంటారు ఎందుకో ఇంతవరకు ఎవరికీ తెలియట్లేదు తెలుసా మీకు ఆ విషయం బ్రిటిష్ వాళ్ళు మనకి ఏమైనా నేర్పించారా అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని ఎగ్ ప్లాంట్ అనే పిలుస్తారు బ్రింజాల్ అనే పదం మాత్రం ఇక్కడే అనుకోకుండా పుట్టిందన్నమాట ఓకే సో ఎగ్ ప్లాంట్ ని మనం స్ట్యూ టైప్ లో తయారు చేస్తున్నాం కాబట్టి యూజువల్లీ స్ట్యూ కి కావచ్చు సూప్స్ కి కావచ్చు మనం ఏం చేస్తామంటే అన్ని కూడా క్యూబ్స్ కట్ చేసుకుంటాము ఆ విధంగా ఎగ్ ప్లాంట్ ని కూడా నేను ఈ క్యూబ్స్ కట్ చేస్తున్నా సైజ్ చూడొచ్చు ఈ విధంగా అన్నమాట ఓకే చక్కటి క్యూబ్స్ గోల్డెన్ అవుతుంది పెనం పెట్టుకుంటే పెనం వేడి అవుతూ ఉంటుంది ఈలో మనం మిగిలిన పనులు చేస్తాం ఫస్ట్ దీన్ని పెనంలో వేసి ఫ్రై చేస్తాం కొద్దిగా పుష్కలంగానే వాడుతున్నాను నేను ఆయిల్ ఎందుకంటే బోల్డ్ అవుతుంది కాబట్టి క్వాంటిటీ ఫ్రై అవ్వాలి చక్కగా అందుకని ఫస్ట్ ఎగ్ ప్లాంట్ నేను దీంతో ఫ్రై చేసుకుంటాను ఇందులో బాగా ఫ్రై అవ్వాల్సింది కుక్ అవ్వాల్సింది ఎగ్ ప్లాంట్ అన్నమాట ఫస్ట్ ఎగ్ ప్లాంట్ కుక్ అయిపోతూ ఉంటుంది తర్వాత మనం మిగతా ప్రాసెస్ని కూడా చేసుకోవచ్చు ఫ్రై అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తున్నాను అండ్ స్పైస్ కూడా కాదులేండి అంతకంటే ముందు చేయాల్సింది ఇది కూడా కట్ చేసేసుకోవాలి వెరీ వెరీ ఈజీ ఎందుకంటే మనం స్ట్యూ టైప్ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి టొమాటోస్ కూడా చాప్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ క్యూబ్స్ చేసుకుంటాం టూ త్రీ మూడు ముక్కలు చేసుకొని వన్ అండ్ టూ ఇది ఇంకా చిన్నదైంది ఇంకా పెద్దగున్నా కూడా పర్లేదు ఇది కూడా సేమ్ అన్నమాట క్యూబ్స్ కట్ చేసుకుంటాం అన్ని కూడా టొమాటో తర్వాత ఉల్లిపాయని కూడా క్యూబ్ కట్ చేసేసుకున్నాం అన్నమాట ఇవి కూడా కనుక ఇట్లా పక్కన పెట్టేసుకున్నట్లయితే చక్కగా దాంతోపాటు వేసి ఫ్రై చేసుకోవచ్చు మన రిమైనింగ్ ప్రాసెస్ చేసుకునేలో మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం థైమ్ ఇంకా ఆరిగానో ఇవి తప్ప మిగతా అన్ని కూడా దీంట్లో వేసేసుకుంటాం అన్నమాట సో ఫస్ట్ పెప్రికా పౌడర్ అంటే కారపొడి వేసుకున్నాము తర్వాత గరం మసాలా వేసాను తర్వాత జీరా వేసుకున్నాం అలాగే ధనియాల పొడి అండ్ వెల్లుల్లి గార్లిక్ పౌడర్ అంటాం కదా అదనమాట తర్వాత
బ్రౌన్ షుగర్ వేసాము అండ్ ఇందులో కాస్త జాజికాయ దీన్ని జాజికాయని ఏం చేస్తామంటే గ్రేట్ చేస్తాం దాంట్లోనే డైరెక్ట్గా బాగానే పడ్డది బోల్డ్ అంతా మోర్ దెన్ దీంట్లో ఒక్క ఇంగ్రీడియంట్ మనం మిస్ చేసింది ఏంటంటే గార్లిక్ ఇందులో గార్లిక్ కూడా వేసేస్తాం మనం చాప్ చేస్తాం మిక్స్ 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 దీన్ని ఏమంటారు చెప్పండి ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను మీకు దీన్ని బ్రాయ్ స్పైస్ అంటారు BRAAI బ్రాయ్ స్పైస్ లేకపోతే స్పైస్ రబ్ అని కూడా అంటారు ఈ డిష్ని కూడా స్ట్యూడ్ ఎగ్ ప్లాంట్ అంటున్నాము కదా స్ట్యూడ్ ఎగ్ ప్లాంట్ అని ఎందుకు అంటున్నాము ఎగ్ ప్లాంట్ స్ట్యూ అని ఎందుకు అనట్లేదు అంటే మనం స్ట్యూ స్టైల్లో ఎగ్ ప్లాంట్ని కుక్ చేస్తున్నాం కానీ ఎగ్ ప్లాంట్తో స్ట్యూ అయితే తయారు చేయట్లేదు అది వన్ థింగ్ రెండోది దీనికి ఇంకో పేరు ఏంటంటే ఎగ్ ప్లాంట్ అంటే స్ట్యూడ్ ఎగ్ ప్లాంట్ విత్ బ్రాయ్ స్పైస్ ఆఫ్రికన్ అథెంటిక్ స్పైస్ కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసి దాంతోపాటు మనం తయారు చేస్తాం అది దీని సీక్రెట్ ఓకే నౌ ఐమ్ యాడింగ్ ఆనియన్ ఆయిల్ బాగా వేసాము బాగా వేసిన తర్వాత కూడా ఎగ్ ప్లాంట్ మొత్తం అబ్జర్వ్ చేసింది కాబట్టి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై అవ్వడానికి కావాలి ఆల్రెడీ మగ్గిపోతున్నాయి నీట్గా చక్కగా తర్వాత టొమాటో వేసుకున్నాను కొద్దిగా వేడి వచ్చింటే అంటే మగ్గడానికి సిద్ధంగా ఉంటే చాలు టొమాటో మగ్గిపోవాల్సిన అవసరం లేదు అంతవరకు వెయిట్ చేసి ఆలోపు ఆనియన్ కూడా ఫ్రై అవుతుంది ప్రాపర్గా తర్వాత విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాసెస్ చక్కగా కుక్ అయిపోయాయని ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఆరిగానో వేసాను అలాగే థైమ్ వేస్తున్నాను కొద్దిగా అంతలా మిక్స్ చేసుకొని వేడైన తర్వాత బ్రాయ్ స్పైస్ కూడా వేస్తాం మళ్ళీ ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ బ్రాయ్ స్పైస్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి దీన్ని తయారు చేసుకున్నాం మనం బోల్డ్ అన్ని స్పైసెస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది బోల్డ్ అన్ని స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఈ స్పైస్ని రెడీ చేసుకున్నాం అన్నమాట సో ఫైనలీ వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ స్ట్యూ ఎక్కువ వాటర్ వేయకండి రీజన్ ఏంటంటే వీఆర్ నాట్ మేకింగ్ స్ట్యూ ఇందాకే చెప్పాను ఎగ్ ప్లాంట్ తోటి మనం స్ట్యూ తయారు చేయట్లేదు స్ట్యూ స్టైల్లో ఎగ్ ప్లాంట్ తయారు చేస్తున్నాం కాబట్టి కొద్దిగానే వాటర్ వేసుకొని కొద్దిగా సూపి కన్సిస్టెన్సీ వాటరీగా రావాలి అలాంటి మళ్ళీ చిక్కటి పులుసులాగా కూడా రాకూడదు అనమాట అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో కారం అయితే వేసేసాము సరిపోతుంది గోల్డెన్ స్పైసెస్ అన్నీ వేసాం కదా ఫైనలీ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట మనకు మిక్స్ అయిపోయింది ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి డిష్ అవుట్ చేసి ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాం